हेलो फ्रेंड्स वेलकम टू टेक फैक्ट्स इन तेलुगु यूट्यूब चैनल नेनु मी रफीम फ्रेंड्स ई रोज नेनु मीकु ओक चाला बार साउंड बार नी अनबॉक्सिंग चेसी दीनिकी संबंधिंचिन फीचर्स एंटी दीनि बॉक्स लो मनकि एमेमी वस्तायी एन्नी मोड्स उन्नायी एला कनेक्ट चेसुकोवाली आडियो क्वालिटी एला उंदी साउंड एक्सपीरियंस एला उंदी सो दीनिकी संबंधिंचिन टोटल कथा कमामिषि मोत्तम कूडा ई रोज नेनु मीकु एक्सप्लेन चेस्तानु इदि बोट कंपनीकि संबंधिंचिन बोट आवंटी 1160 साउंड बार अन्नमाट सो दींट्लो मनकि 4 स्पीकर्स उंटायी 60 అవుట్పుట్ అయితే ఇస్తుంది ఆర్ఎంఎస్ అవుట్పుట్ సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్ ఇది 4,000 రూపాయల బడ్జెట్ లో తీసుకొచ్చారు యాక్చువల్ గా ఈ బోట్ అవంటి సౌండ్ బార్స్ లో మనకి 2 మోడల్స్ ఉన్నాయి ఒకటి ఫ్లిప్కార్ట్ లో మనకి అవైలబుల్ గా ఉంది 1150 60 వాట్స్ ఇది అమెజాన్ లో అవైలబుల్ గా ఉన్న 1160 60 వాట్స్ అన్నమాట రెండు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ నాకు పంపించింది మాత్రం ఇది 1160 మోడల్ సో దీనే ఈ రోజు నేను మీకు అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఫీచర్ ఏంటనేది చెప్తాను సో ఈ ఫ్రేమ్ లో అయితే ఆల్మోస్ట్ అలా పడుతుందని నేనైతే అనుకుంటున్నాను కానీ అన్బాక్సింగ్ చేసేటప్పుడు మాత్రం ఇది నా ఫ్రేమ్ లో అయితే పట్టలేదు ఏదో అడ్జస్ట్ చేశాను యాక్చువల్ గా ఇది నేను దాదాపు ఒక 15 రోజులు అవుతుందా ఈ రూమ్ లోకి వచ్చి నేను అంటే ఈ రూమ్ సెటప్ చేసి సో 15 రోజుల నుంచి యూజ్ చేస్తాను ఎప్పుడో వచ్చింది కాకపోతే ఇంట్లో చింతల వందల సామాన్లు ఉండటం వల్ల ప్రాపర్గా దీన్ని అరేంజ్ చేయలేకపోయాను అలాగే ఎక్స్పీరియన్స్ కూడా చేయలేకపోయాను సో ఎనీవేస్ ఒక 10 డేస్ నుంచి అయితే దీన్ని యూజ్ చేస్తాను సో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ సౌండ్ బార్ దీన్నే ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ బాక్స్ పైన మనకి దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా రాస్తారు బోట్ అవంటే బార్ 1160 అని అలాగే బోట్ కంపెనీకి సంబంధించిన అన్ని ఏదైతే టెక్నికల్ డీటెయిల్స్ ఉంటాయో ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు అలాగే వీళ్ళ బ్రాండ్ అంబాసిడర్ ఆయన సైన్ ఇవన్నీ కూడా ఇక్కడ రాశారు అలాగే ఒకవైపు మనకి దీనికి సంబంధించిన ప్యాకేజ్ కాంటెంట్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఒక సౌండ్ బార్ అలాగే మనకు కొన్ని ఏవైతే వీళ్ళు బాక్స్లో మనకి ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఇక దీనికి పైన యాక్చువల్గా ఒక రెగ్యులర్ కాటన్ బాక్స్ అయితే వీళ్ళు ఇస్తారు అంటే మనకి ఈ ప్యాకెట్కి ఇంకొక పైన ఇంకొక ప్యాకేజింగ్ ప్యాకెట్ ఉంటుంది కాకపోతే రీసెంట్గా పడిన వర్షాల వల్ల అది మొత్తం తడిచిపోయింది మా ఇంట్లో సో ఎనీవేస్ దాని అయితే రిమూవ్ చేశాను యాక్చువల్గా అది పట్టుకునే లెవెల్లో కూడా లేదు మొత్తం తడిచిపోయింది అందుకే అదైతే మీకు చూపించలేదు సో ఓవరాల్గా ఇది ప్యాకేజింగ్ మాత్రం చాలా మంచి టఫ్ ప్యాకేజింగ్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు ఇక దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేస్తే లోపల ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది ఇది మనకి అడాప్టర్ ఇలాంటి వీళ్ళు దీంట్లో ఒక చిన్న బాక్స్ లాగా ఇస్తారు అలాగే లోపల మనకి సౌండ్ బార్ ఉంటుంది సో ఈ సౌండ్ బారు మనకి తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఇక దీంట్లో మనకు ఒక చిన్న ప్యాకెట్ ఉంటుంది ఈ ప్యాకెట్లో కొన్ని రకాల ఏవైతే యాక్సెసరీస్ ఉంటాయి ఇవన్నీ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు వాల్ మౌంట్కి సంబంధించిన 2 స్క్రూస్ అలాగే దానికి సంబంధించిన ప్లాస్టిక్ హోల్డర్స్ అలాగే దీంట్లో ఒక వారంటీ ఇన్ఫర్మేషన్ కార్డు అలాగే క్విక్ స్టార్ట్ గైడ్ అలాగే మనకి వీళ్ళకి సంబంధించిన మిగతా క్యాట్లాగ్ అలాగే ఒక రిమోట్ అయితే ఉంటుంది రిమోట్కి సంబంధించిన 2 AAA బ్యాటరీస్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఇవన్నీ రెగ్యులర్ మనకు కావాల్సిన యాక్సెసరీస్ అనమాట అలాగే ఒక 3.5 mm హెడ్ ఫోన్ జాక్ సంబంధించిన ఒక ఆక్స్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఇక రెండోది ఒక చిన్న కాటన్ బాక్స్ ఉంటుంది ఆ కాటన్ బాక్స్లో మనకి వాల్ మౌంట్కి సంబంధించిన 2 క్లాంప్స్ అయితే ఉంటాయి అలాగే ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఉంటుంది ఇది యాక్చువల్గా దీంట్లో ఎలాంటి బ్యాటరీ అయితే రావట్లేదు డైరెక్ట్గా మీరు లైనింగ్ పవర్ అయితే మీరు లైనింగ్ చేసి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎలాంటి బ్యాటరీ కెపాసిటీ మాత్రం దీంట్లో అయితే ఉండదన్నమాట ఇక దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూలోకి వెళ్తే పైన మనకి బోట్ బ్రాండింగ్తో మనకి చాలా స్మూత్ ఫినిషింగ్తో వస్తుంది ఇది మనకి బ్లాక్ కలర్లో ఉంటుంది చాలా లుక్ అయితే బాగుంది గ్లాసీ ఫినిషింగ్తో వీళ్ళు తీసుకొచ్చారు ఇక దీనికి సంబంధించిన మెజర్మెంట్స్ విషయానికి వెళ్తే దీని లెంత్ మనకి 90 సెంటీమీటర్స్ ఉంటుంది అలాగే హైట్ మనకి 7 సెంటీమీటర్స్ ఉంటుంది అలాగే డెప్త్ మనకి 7.8 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది చేతిలో పట్టుకోవడానికి మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది చాలా ఈజీగా కూడా ఉంది ఇక దీని ఫిజికల్ ఓవర్వ్యూలో మనకి బ్యాక్ సైడ్ ఒక 3 పోర్ట్స్ అయితే ఉంటాయి మనకి యుఎస్బి పోర్ట్ అలాగే కో యాక్సిలరీ పోర్ట్ అలాగే మనకి డీసీ ఇన్ అంటే మనకి డైరెక్ట్గా పవర్ కార్డ్ పెట్టుకునే ఒక ఇన్ ఉంటుంది అలాగే మనకి లెఫ్ట్ రైట్ 2 వైపులో కూడా దీనికి సంబంధించిన వాల్ మౌంట్కి సంబంధించిన స్క్రూస్ అయితే వీళ్ళు దీనికి ప్లేస్ చేసి ఇచ్చారు మనకి ఆల్రెడీ డిఫాల్ట్గా మనకు ఒక 2 స్క్రూస్ ఇచ్చారు కదా దాని ద్వారా దీన్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన 2.0 ఛానల్ అని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు నేను టెక్నికల్ స్పెసిఫికేషన్ మొత్తం మళ్ళీ మీకు చెప్తాను అవంటే 1160 బార్ అని రాశారు అలాగే మనకి ఏసీ ఇన్పుట్ మనకి 110 వోల్ట్స్ నుంచి 240 వోల్ట్స్ వరకు తీసుకుంటుంది 50 హెర్ట్జ్ అలాగే 60 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీస్ ఇది సపోర్ట్ చేస్తుంది మన ఇండియాలో 50 హెర్ట్జ్ ఉంటుంది కాబట్టి ఓకే అనమాట పవర్ అవుట్పుట్ మనకి 60 వాట్స్ ఆర్ఎంఎస్ అని ఉంది అలాగే బాటమ్ సైడ్ మనకి గ్రిప్స్ అయితే ఉన్నాయి మన టేబుల్ మీద పెట్టుకున్నప్పుడు అది జారి పడిపోకుండా చిన్న గ్రిప్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు అలాగే ఒకవైపు మాత్రం మనకి కొన్ని కంట్రోల్స్ అయితే ఇచ్చారు పవర్ బటన్ వాల్యూమ్ ప్లస్ మైనస్ అలాగే ఆక్సిలరీ ఇన్పుట్ పోర్ట్స్ అయితే ఇచ్చారు రెండో వైపు మాత్రం మనకి ఎలాంటి పోర్ట్స్ కానీ బటన్స్ కానీ ఏమీ ఇవ్వలేదు సో ఇది దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ కాన్ఫిగరేషన్స్ అనమాట ఇక దీంట్లో మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 ఉంటుంది అలాగే దీంట్లో మనకి మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి అంటే 2 లెఫ్ట్ అలాగే
రెండు రైట్ సైడ్ ఉంటాయి, ఒక్కొక్కటి మనకి 2.25 inches స్పీకర్స్ అనమాట. సో టోటల్గా నాలుగు స్పీకర్స్ కలిపి మనకి 60 watts ఆర్ఎంఎస్ అవుట్పుట్ అయితే మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇక దీంట్లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ రేంజెస్ మనం చూసుకుంటే 80 hertz నుంచి 20,000 hertz వరకు ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇంపిడెన్స్ దీంట్లో మనకి 6 ohms అయితే ఉంటుంది. సో ఇవి దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ కాన్ఫిగరేషన్స్. ఇక మనం ఒకసారి దీన్ని డైరెక్ట్గా మనం మన టీవీకి, అలాగే నేను కొన్ని ఆక్సిలరీ ఇన్పుట్ ద్వారా కూడా ట్రై చేస్తాను, మీకు కొన్ని సౌండ్స్ కూడా వినిపిస్తాను. సో ఫస్ట్ అయితే నేను రిమోట్లో బ్యాటరీస్ వేసి దీన్ని అయితే ఆన్ చేశాను. దీంట్లో మనకి ఎలాంటి డిజిటల్ ఇన్పుట్ అయితే ఏముండదు, జస్ట్ ఒక ఎల్ఈడి ఇండికేటర్ మాత్రం లోపల బ్లింక్ అవుతూ ఉంటుంది. మనకి బ్లూ కలర్లో బ్లింక్ అయితే ఇన్పుట్ మోడ్ మనకి అది బ్లూటూత్ అని అర్థము, అలాగే గ్రీన్ కలర్లో బ్లింక్ అయిందనుకోండి అది మనకి ఆక్స్ ఇన్పుట్ అని అర్థం అనమాట. సో నేను మొబైల్ ద్వారా నేను డైరెక్ట్గా బ్లూటూత్ కనెక్ట్ చేసి ట్రై చేశాను. మొబైల్ ద్వారా వచ్చే అవుట్పుట్ అంటే బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకున్నప్పుడు వచ్చే అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. మనకి ఇది అరౌండ్ ఒక 10 meters నుంచి 20 meters డిస్టెన్స్ నుంచి కూడా ప్లే చేస్తుంది, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అలాగే సౌండ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే మనకి రిమోట్లు చాలా వరకు వీళ్ళు కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి బేస్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే ట్రబుల్ కంట్రోల్ చేసుకోవచ్చు, అలాగే డిఫరెంట్ డిఫరెంట్ మ్యూజిక్ మోడ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. మ్యూజిక్ అని, మూవీ అని, అలాగే 3D సౌండ్ అని, ఇలాంటి కొన్ని మోడ్స్ ప్రొవైడ్ చేశారు. న్యూస్ మోడ్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంది. అలాగే మనకి వాల్యూమ్ ప్లస్ మైనస్, అలాగే ఫ్రంట్ ఫార్వర్డ్ బ్యాక్వర్డ్, ఇలాంటి చాలా కంట్రోల్స్ మనకి రిమోట్లో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో నాకు బ్లూటూత్ ద్వారా వచ్చిన అవుట్పుట్ మాత్రం సూపర్గా అయితే ఉంది. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఒక చిన్న కాన్ ఉంది, అది మీకు లాస్ట్లో చెప్తాను. ఇక ఆక్సిలరీ కేబుల్ ఏదైతే మనకి ఇచ్చారో, ఆక్స్ కేబుల్ అంటాం కదా, ఆ ఆక్స్ కేబుల్ మాత్రం నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది. సో ఇది యాక్చువల్గా నాకు ప్రొవైడ్ చేసిన యూనిట్లో ప్రాబ్లం ఉందో లేకపోతే ఆక్స్ కేబుల్లోనే డ్యామేజ్ ఉందో తెలియదు. కానీ దీంట్లో ఏంటంటే ఆక్స్ కేబుల్ ద్వారా ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రం అది ప్రాపర్గా టచ్ అవ్వట్లేదు అనమాట, అంటే అవుట్పుట్ అనేది మనకి ప్రాపర్గా రావట్లేదు. దాన్ని ఫోన్కి అలా ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడే మనకి ఆడియో అవుట్పుట్ అయితే ప్రాపర్గా వస్తుందని, లేకపోతే మనకి రెండు స్పీకర్స్ అయితే రావట్లేదు. అంటే మనకి రెండు అవుట్పుట్ రావట్లేదు, 2 ఛానల్ కదా, ఒక ఛానల్ నుంచి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. సో అదైతే నేను ప్రాబ్లం ఫేస్ చేశాను, మేబీ నాకు ఇచ్చిన ఆక్స్ కేబుల్లోనే ప్రాబ్లం అయితే ఉందని నేనైతే అనుకున్నాను. అలాగే నేను టీవీకి కూడా కనెక్ట్ చేసి చూశాను, టీవీ ద్వారా వచ్చిన అవుట్పుట్ కూడా మనకి బ్లూటూత్ ద్వారా నేను నా ఎంఐ టీవీ బాక్స్ ద్వారా నా 180 టీవీకి కనెక్ట్ చేశాను. బ్లూటూత్ ద్వారా వచ్చే అవుట్పుట్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఇక దీంట్లో మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీనికి సంబంధించిన సౌండ్ అవుట్పుట్ ఎలా ఉంది, అంటే దీంట్లో ట్రబుల్ ఎలా ఉంది, బేస్ ఎలా ఉంది, వోకల్స్ ఎలా ఉన్నాయి, ఇన్స్ట్రుమెంటల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుంటే దీంట్లో ట్రబుల్ చాలా హెవీగా వస్తుంది, మీకు ఆడియో మాత్రం చాలా లౌడ్గా వినిపిస్తూ ఉంది. అలాగే దీంట్లో ఉన్న మేజర్ కాన్ ఏంటంటే బేస్ మాత్రం అనుకున్నంత లెవెల్లో అయితే లేదు. 60 watts అవుట్పుట్ అయితే ఇస్తుంది, కానీ నేను బేస్ అనుకోవడం మాత్రం కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుందని అనుకున్నాను. మరీ పూర్గా లేదు, మరీ బిలో యావరేజ్గా అయితే లేదు, జస్ట్ అబోవ్ యావరేజ్గా ఉంది. ప్రీమియం లెవెల్లో అయితే లేదు, ఇది మనకి 4000 రూపాయల బడ్జెట్లో తీసుకొచ్చారు కాబట్టి కొన్ని కాంప్రమైజ్ చేసినట్టున్నారు. సో నాకైతే బేస్ ఇంకొంచెం ఇంకొక జస్ట్ ఒక 10-15% బెటర్గా ఉంటే
ఇదొక ఎక్సలెంట్ సౌండ్ బార్ అయ్యి ఉండేదని నేనైతే అనుకున్నాను. ఇక రిమైనింగ్ ఇన్స్ట్రుమెంటల్స్ వోకల్స్ ఇలాంటివి నాకు ఎక్కడ కూడా ప్రాబ్లం అయితే నేను నోటీస్ చేయలేదు. సో ఓవరాల్గా మాత్రం సౌండ్ అవుట్పుట్ సూపర్గా ఉంది. 4000కి మనం పెట్టే డబ్బులకు మాత్రం ఇది సూపర్గా అయితే ఉంది. సో ఓవరాల్గా ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఆ ఆక్స్ కేబుల్ అనేది నేను ఒక కాన్ లాగ్ కాకుండా అదొక అడ్జస్ట్మెంట్ లాగా అయితే నేను ఫీల్ అయ్యాను, దాని అయితే అడ్జస్ట్ అవుతాను. సో అందుకనే నాకు ఓవరాల్గా సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్గా ఉంది. బేస్ ఇంకొంచెం బాగుంటే ఎక్సలెంట్గా ఉండేదని నేనైతే అనుకుంటాను అనమాట. సో ఇది బోట్ సౌండ్ బార్ 60 వాట్స్కి సంబంధించిన నా ఫుల్ రివ్యూ. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండే. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.